నోబితా, ఇవాళ నీకు చేయటానికి హోంవర్క్ లేదా? లేదా? నోబితా, ఇంటికి గెస్ట్ వచ్చారు. ఎవరై ఉంటారు? హాయ్ జియా, నువ్వా? ఇంకెవరు వచ్చారనుకున్నాను. నేనే వచ్చాను. అంతేకాదు, మీకు నేను ఒక గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను. గిఫ్ట్? చూరా కేక్. అవును, మీకోసమే. తినండి. ఏంటి, రుచిగా ఉందా? తినేశారు కదా. అవును, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఏం సహాయం చేయాలో చెప్పు. అదేంటంటే, రేపు నాకు కాంజీ టెస్ట్ ఉంది కదా. అవును. నేను అందులో 100 మార్కులు తెచ్చుకునేటట్టు నాకు గ్యాజెట్ ఇవ్వరా? నా దగ్గర అటువంటి గ్యాజెట్స్ ఏమీ లేవు. ఏమన్నా అయితే తిన్న డోరా కేక్స్ అన్ని తిరిగిచ్చాయి. అదేంటి, అలా చేయటం కుదరదు. కష్టపడి చదివితే 100 మార్కులు వస్తాయి. అలా చేయగలిగితే నేను మిమ్మల్ని ఎందుకు సహాయం అడుగుతాను? అది కూడా నిజమే. నేను ఎన్నో 100 సార్లు ప్రయత్నించాను, కానీ తెచ్చుకోలేకపోయాను. నాకు అన్ని పాఠాలు కష్టంగా అనిపిస్తున్నాయి. నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. అదెంత కష్టమో నాకు తెలుసు. దాన్ని చదువుదాం అనుకున్నప్పుడు అలా నాకు నిద్ర వస్తుంది. మీకు కూడానా? సరే, నాకు ఇప్పుడు అంతా అర్థమైంది. మీరు చదువుకునేటప్పుడు శ్రద్ధగా చదువుకోవాలి, అంతే కదా? ఒక నిమిషం. అవునవును డోరేమాన్. దీన్ని నీ తలకి కట్టుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా శ్రద్ధగా చదువుకుంటావు. దీన్ని కట్టుకుంటే సరిపోతుందా? నీకు విల్ పవర్ కూడా వస్తుంది. విల్ పవరా? అవును, మీరు చదివి మంచి మార్కులు తెచ్చుకోవడానికి విల్ పవర్ కావాలి. దీన్ని తీసి కట్టుకో. విల్ పవర్ వస్తుందా? ఇంతకంటే నీ దగ్గర మంచి గ్యాజెట్ లేదా? లేదు. ఇక నువ్వు దీని గురించి భయపడకు, వెళ్ళి చదువుకో. ఓకే, విల్ పవర్. ఇక నుంచి నేను బుద్ధిగా శ్రద్ధగా చదువుకుంటాను. ఇక నా ఏకాగ్రతకు భంగం కలగదు. త్వరగా ఇంటికి వెళ్ళు, తర్వాత ఏం జరుగుతుందో నువ్వే తెలుసుకుంటావు. అలాగే. ఏమిటో, దీనికి ఇంత తేలిగ్గా పరిష్కారం దొరుకుతుందని ఊహించలేదు. అసలు ఈ బ్యాన్ నిజంగా పనిచేస్తుందో లేదో. కారు చాలా బాగుంది, కొత్త కారు కొన్నావా సునియో? అవును, ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాను. అలాగా, ఎందుకు తలకి దాన్ని కట్టుకున్నావు? ఊరికే ఫ్యాషన్. సరే, నువ్వు ఒకసారి దీన్ని ట్రై చేస్తావు జియాన్. ఓ, అంతకంటేనా? సరే రా, వెళ్దాం. ఓకే. జియాన్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు? నా బెల్ పవర్ బ్యాండ్ ఎలా పనిచేస్తుందో అర్థమైందా? చూడటానికి చాలా భయంకరంగా ఉందే. నీకు ఒకటి ఇవ్వమంటావా? నాకొద్దు, నాకు. హఠాత్తుగా తను 100 మార్కులు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నాడు? ఏమో, ఈ బ్యాండ్ చాలా నొప్పి పుడుతుంది, నేను భరించలేకపోతున్నాను. గేమ్ ఆడుకుంటున్నట్టున్నారు, సరదాగా ఉందా? ఒకసారి ఎవరా, నేను ఆడుకునిస్తాను. దీన్ని మీకు ఇస్తాం, కానీ తిరిగి మాకు ఇవ్వరు కదా? ఇస్తాను, కానీ కొన్ని రోజులు ఆడుకుని ఇస్తాను. వీలు కాదు. దాన్ని నాకు ఇవ్వరా? నువ్వేం చేస్తున్నావు జియాన్? నువ్వు చదవటం పూర్తయిన తర్వాత నువ్వు ఆ బ్యాండ్ ని తీయగలుగుతావు. అప్పటిదాకా నువ్వు వేరే ఏ పని చెయ్యలేవు. అంటే అనుకున్న జరిగిన తర్వాత దీన్ని తీయగలనా? అవును, ఇప్పుడు నువ్వు చదువుకోవటం తప్ప ఇంకేం చేయలేవు. రిమోట్ కంట్రోల్ కార్ తో కూడా ఆడుకోలేవు. ఇంకొక నిమిషం కూడా నేను ఈ బ్యాండ్ ని పెట్టుకుని వెంటనే తీసేస్తాను. నీ చదువు అంతా పూర్తయ్యాకే నువ్వు ఆ బ్యాండ్ ని తీయగలుగుతావు, లేకపోతే అది అలాగే ఉంటుంది. ఏంటి, నువ్వు 100 మార్కులు తెచ్చుకోవాలంటే తప్పదు మరి. అలాగా ఉపాయం, చదువుకోటానికి నోబితాని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. ఎవరు? నేనా? అవును, నువ్వు ఆ పరీక్షకి చదువుకోవాలి కదా. రా నోబిత, మన ఇద్దరం కలిసి చదువుకుందాం ప్లీజ్. ఎందుకు ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నా? నేను ఈ బ్యాండ్ కట్టుకున్న విషయం ఎవరికి తెలియకూడదు, నన్ను చూసి ఎవరు నవ్వకూడదు. అదే అసాధ్యం. నన్ను జాగ్రత్తగా మా ఇంటికి తీసుకెళ్ళు, త్వరగా. నోబిత ఒకసారి. నోబిత చదువుకుంటున్నాడు. అలాగా, నోబిత జియాన్ ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాడా? అవునమ్మా. సరే, అయితే నువ్వు నా కోసం మార్కెట్ కి వెళ్ళొస్తావు డోరేమా? తప్పకుండా. అనవసరంగా నీ వల్ల నేను కూర్చుని చదువుకుంటున్నాను. ఏంటి, ఏదో గొనుకుతున్నావు? అబ్బా, ఏలా జియాన్.
నా వల్ల కావడం లేదా? కొంచెంసేపు విశ్రాంతి తీసుకుందామా? వీల్లేదు, సమయాన్ని వృధా చేయకూడదు, మనం ఆపకుండా చదవాలి. సరే గాని ఆ డిక్షనరీని ఒకసారి తీసేస్తావా నోబిత? ఏది ఇదే కదా, తీసుకో. డిక్షనరీ అడిగితే మైక్ ఇచ్చావేంటి? సారీ జియాన్. నాలోని గాయకుడిని నిద్ర లేపకో. ఓకే. ఇంకా ఎంతసేపు ఇలాగే ఉండాలో అర్థం కావట్లేదు. నేను అనుకున్నది నిజమైంది, ఇవన్నీ నా కామిక్ బుక్సే కదా జియాన్. ఏంటి, చెప్పబెట్టకుండా వీటిని ఎత్తుకెళ్ళిపోయావు కదా, ఇప్పుడు నేను తిరిగి తీసుకువెళ్తాను. వీల్లేదు, ఇప్పుడే తీసుకెళ్లిపోతే ఎలా? నేను వాటిని మూడు సార్లే చదివాను. ఏంటి మూడు సార్లు? ఈ పుస్తకం కొన్న తర్వాత నేను ఒక్కసారి కూడా తెరిచి చూడలేదు. ఇంకో 10 సార్లు చదివాక తీసుకెళ్ళు, ఇప్పుడు తీసుకెళ్ళకూడదు. నన్నే ఎదిరిస్తావా? నొప్పి 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 నొప్పి, భరించలేకపోతున్నాను. నువ్వు కావాలనే కదా ఈ విధంగా చేస్తున్నావు. క్షమించండి. కనీసం ఇలాగైనా నోబిత చదువుకుంటే నాకు చాలు. నోబిత, అప్పుడే నీ చదువు పూర్తయిందా? అదేంటంటే ఎందుకు అలా చేసావు నోబిత? పాపం జియాన్, నేను కావాలని చేయలేదు డోరామాన్. ఇప్పుడేం చేయగలవు? ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను చదువుకోక తప్పదనుకుంటాను. నేను 100 మార్కులు తెచ్చుకుంటే ఈ బ్యాండ్ తీసేయచ్చు. అన్నయ్య జియాన్, ఒకసారి ఇలా చూడు, నాకు 100 మార్కులు వచ్చాయి చూసావా? ఓహో, చాలా సంతోషం జైకో. ఏది చూపించు. ఏమో అనుకున్నాను గాని తెలివైన దానివే. అమ్మకిప్పుడే ఈ టెస్ట్ పేపర్ చూపించుకు, సరేనా? అలాగే అలాగే, నువ్వు కూడా రేపు టెస్ట్ లో మంచి మార్కులు తెచ్చుకో. ఆ తర్వాత మన ఇద్దరం కలిసి అమ్మకు చూపిద్దాం, సరేనా? మాస్టర్ పేపర్ ఇవ్వగానే ముందు నీకే చూపిస్తాను, తర్వాత మదర్స్ డే గిఫ్ట్ గా అమ్మకు చూపిద్దాం. ఓహో, ఇదా సంగతి, ఇద్దరు చాలా మంచి పిల్లలు. అమ్మా అమ్మా. ఏంటి జైకో? ఈ రోజు డిన్నర్ కి జియాన్ రైస్ బాల్స్ కావాలన్నాడు, తన రూమ్ కి పట్టుకెళ్తావా? రైస్ బాల్సా? ఎందుకు? పట్టుకెళ్ళు. చెప్పినట్టు జైకో 100 మార్కులు తెచ్చుకుంది, నేను కూడా ఎలాగైనా తెచ్చుకోవాలి. ఇంత పొద్దు పోయినా నువ్వు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు జియాన్? రోజు పెందలాడి పడుకుంటాడే, ఇంకా ఏం చేస్తున్నట్టు జియా? చూడండి పిల్లలు, మీరు రాసిన టెస్ట్ పేపర్స్ ని దిద్ది ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను. ఆండో. ఎస్ సార్. ఉచియామా. ఎస్ సార్. ఒకోమా. వస్తున్నాను సార్. కిమురా. ఎస్ సార్. జియాన్. ఎస్ సార్. పర్వాలేదు, చాలా బాగా రాశావు. నోబిత. ఇదిగో వస్తున్నాను సార్. ఈరోజు మదర్స్ డే కదా, జియాన్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదే. వాడు టెస్ట్ లో 100 మార్కులు తెచ్చుకోలేదనుకుంటాను. సరే, మనం వెళ్ళి వాళ్ళని చూసొద్దాం. ప్రియమైన అమ్మకి మా బహుమతి. ఈ బొకే చాలా బాగుంది, థాంక్స్ జైకో. మా దగ్గర ఇంకో బహుమతి కూడా ఉందమ్మా, మేమిద్దరం కలిసి నిన్ను సంతోష పెట్టాలనుకున్నాం, అందుకని టెస్ట్ లో 100 మార్కులు తెచ్చుకోవాలనుకున్నాం, అవును కదా జియాన్? అవును. అలాగా? నిజంగానా? నా కోసం మీరు కష్టపడి చదివి 100 మార్కులు తెచ్చుకున్నారా? మీ ఇద్దరిని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఏది, మార్క్ షీట్స్ చూపించండి. తప్పకుండా, ఇదిగో చూడండి. అదరు కొట్టేశావు, నిజంగానే 100 మార్కులు తెచ్చుకున్నా. జియాన్, నీ మార్కులు కూడా చూపించు. సరే. నాకు. నీకేమైంది జియాన్? అమ్మా జైకో, నన్ను క్షమించండి. నేను ఎంతో ప్రయత్నించాను కానీ 100 మార్కులు తెచ్చుకోలేకపోయాను, పరీక్ష బాగా రాయలేదు, నన్ను క్షమించండి అమ్మా. నువ్వు ఎంత శ్రమ పడ్డావో నేను అర్థం చేసుకోగలను జియాన్.
నువ్వేం దిగులు పడకూడదు సరేనా? ఈసారి ఇంకా కష్టపడి చదివి రాబోయే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకో. అమ్మా, నీ శాయశక్తిలో నువ్వు కృషి చేశావు, అయినా నీకు 62 మార్కులే వచ్చాయి. నీ మంచి ఆశయానికి మెచ్చి నేను నీకు 100 మార్కులు ఇస్తున్నాను జియాన్. ఇప్పుడు నీకు సంతోషమేనా? నీలో ఇంత